విశాఖ జిల్లా అరకులోని దాయితి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని ఐటీడీఏ పీఓ సందర్శించారు. గతంలో వారు విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఐటీడీఏ పీఓ నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బును వెలిగించి వారి జీవితాల్లోకి వెలుగులు తెచ్చారని హర్ష వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో స్థానిక అధికారులు వారిపై వివక్ష చూపించారని ఆరోపించారు. మిగతా ఆ ఎలక్ట్రికల్ లైన్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మేము ప్రేమాత్మ కట్టి పెట్టారు. మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం మరి అక్కడి నుంచి తీసుకొచ్చారు. మీ అందరికీ మరి ఆడబిడ్డలందరికీ మరి యూత్కి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక వెలుతురు వచ్చినట్టు నేను జాయిన్ అయిన రోజు 16 తేదీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు న్యూస్ పలానా దగ్గర అంధకారంలో ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్ కలిపారు కానీ ఇంకా ఇది రాలేదని తెలిసింది. ఇమీడియట్గా ఆ రోజు మరుసటి రోజు ఈవినింగే ఎస్ఈఈ గారిని పిలిపించి ఇమీడియట్గా టేకప్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. సో ఈరోజు కమిట్మెంట్ లేకపోతే చూడకపోయింది ఆ కమిట్మెంట్ అతనికి, అట్లాగే మా ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ మిగతా సిబ్బంది అందరికీ, అట్లాగే మిగతా ఆ ఎలక్ట్రికల్ లైన్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మేము ప్రేమాభిమానాలు పంచి పెట్టారు. మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం మరి అక్కడి నుంచి తీసుకొచ్చారు. మీ అందరికీ మరి ఆడబిడ్డలందరికీ మరి యూత్కి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక వెలుతురు వచ్చినట్టు నేను జాయిన్ అయిన రోజు 16 తేదీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు న్యూస్ పలానా దగ్గర అంధకారంలో ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్ కలిపారు కానీ ఇంకా ఇది రాలేదని తెలిసింది. ఇమీడియట్గా ఆ రోజు మరుసటి రోజు ఈవినింగే ఎస్ఈఈ గారిని పిలిపించి ఇమీడియట్గా టేకప్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. సో ఈరోజు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.